అస్సలాం అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాత్. ఔజ్ బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. పరిశుభ్రత ఇస్లాంలో సగభాగమని, పరిశుభ్రతకి ఇస్లాంలో మొట్టమొదటిగా పీఠం వేయటం జరిగింది అని చెప్పడం జరిగింది. నమాజ్కు ముందు పరిశుభ్రంగా ఉండాలి, భార్యాభర్తలు కలిస్తే పరిశుభ్రంగా ఉండాలి, తర్వాత మళ్ళీ గుసలు చేసి పరిశుభ్రంగా ఉండాలి, ఎవరైనా చనిపోతే వాళ్ళని మరి వారిని దఫన్ చేసే ముందు వారికి గుసలు చేసి వారిని పరిశుభ్రం చేయాలి. ఇలా ఇండ్లు, శరీరము, నోరు, శరీరము, మాటలు, మన ఇల్లు, పరిసరాలు, వస్తువులు, ప్రతీది కూడా పరిశుభ్రంగా ఉండాలి అని, మరి చివరికి బట్టలు ఉతుక్కోవటం లేదా నోరు కడుక్కోవటం, మిస్వాక్ చేయటము, ఇలాంటి అనేక విషయాలు, ఎలా నీళ్ళని ముక్కులో ఎక్కియాలి, ఎలా నోట్లో వేసుకోవాలి, ఎలా కళ్ళు కడగాలి, ఎవరు ఎలా చెవులు కడగాలి, ప్రతి విషయాన్ని కూడా ఇస్లాంలో నేర్పించడం నేర్పడం జరిగింది. మరి ఇస్లాంలో సగభాగం మరి పరిశుభ్రత అని, ఆరాధన కంటే ముందు ముఖ్యంగా మెయిన్ పరిశుభ్రంగా ఉండాలి అని, ఒకవేళ నీళ్లు దొరకకపోతే మట్టి ద్వారా కూడా తయమం అనే పద్ధతులని, ఇలాంటి అనేక విషయాలు పరిశుభ్రతకి చాలా విలువ ఇవ్వడం జరిగింది ఇస్లాంలో. మరి ఖురాన్లో 74వ సూర 4-5 వాక్యాల్లో కానీ, 2వ సూర 151 వాక్యంలో కానీ, 5వ సూర 6 వాక్యంలో కానీ, 2వ సూర 282 వాక్యంలో కానీ, 8వ సూర 11 వాక్యంలో కానీ చూస్తే శరీర భాగాలు కానీ, మస్జిదులు కానీ, ఆరాధనా స్థలాలు కానీ, నివాస స్థలాలు కానీ, ఇండ్లు పరిసరాలు కానీ, రహదారులు కానీ, రోడ్లు కూడా కానీ, మరియు అలాల్ ఆహారం, అలాల్ సంపాదన కానీ, ఆరోగ్యం మరియు అలవాట్లు, దుస్తులు, మాటలు, ఇవన్నీ కూడా, వీటన్నిటిలో కూడా పరిశుభ్రత అనేది ఖచ్చితంగా ఉండాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు. నేను ఆ యొక్క సృష్టికర్త అని అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా, మేము పరిశుభ్రంగా ఉండే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి, మాలో ఉన్నటువంటి మలినాన్ని మరియు మాలో ఉన్నటువంటి పాపాలను కూడా తీసివేసి శుభ్రపరిచి మరియు మమ్మల్ని రక్షించి ఇహపరలోకాల్లో మా అందరికీ కూడా సహాయం చేయండి. మమ్మల్ని సృష్టిని కలిపి శాంతి కలు కురిపించండి వల్ల మా అందరి పాపాలను క్షమించి మా అందరికి స్వర్గభాగ్యం ప్రసాదించండి వల్ల. ఆమీన్.